ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా 35 రోజులు పూర్తయింది. ఈ 35 రోజుల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, అపార అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి, తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవజ్ఞుడు ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారుగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను, నా అంత అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరని చెప్పని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది, కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు, ఈ 35 రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి, ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక్కి తీసుకుని మనం ఈ 35 రోజులు చూసుకుంటే, 35 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయ్యా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు, జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే, ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం, శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కాలక్షేప బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి, ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా? ఒక తంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం, ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. అనేక సార్లు ఆయన చెప్పారు, రాజకీయాల్లో నా అంత చతురతున్నోడు ఎవడో లేడు, బోళనసార్లు చెప్పారు. అలాగే ఆయన చతురత గురించి, ఆయన మాటలు గొప్పతనం గురించి, ఆయన రాజనీతిజ్ఞత గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ గురించి మనం చెప్పక్కర్లా, వాళ్ళు లేపటం ఒకటి కాదు. కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా? కదలలేదు. ఈ కదలకపోగా శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు. ఒక విలేకరి గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో వచ్చినాయని నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేశా అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి, మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే ఎవడో తెలుసు ఎప్పుడు పూర్తి అవుద్దు, నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, 4వసారి ప్రమాణ స్వీకారానేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇచ్చేస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది ఈయన అనుభవం. అదైపోయిన తర్వాత అమరావతి వెళ్తారు,
అమరావతి మొత్తం తిరుగుతారు. విలేకరి గారు అడుగుతారు, సార్ అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారు సార్, ఎంత ఖర్చు అవుద్దని చెప్పని. ఏమయ్యా ఏం మాట్లాడతారు, నిన్ను అడగాలి ఇవన్నీ కూడా. నిన్ను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం. అతను విలేకరి ఉద్యోగం అతంది, అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకరి గారిని. కూర్చోబెడితే ఏమని చెప్పేవాడేమో ఆయన ఓ రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇంత ఇన్నాళ్ళలో పూర్తి చేస్తా లేకపోతే అవుద్దో అవుదా అని. అమరావతి అవుతుందా అవదా? ఇంతమంది అమాయకుల్ని ఆశీర్ పెట్టారు కదా, ఇవాళ రండి రండి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నారు కదా. ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు. అలాగే విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రం రోజు కూడా విలేకరులందరూ మిత్రులందరినీ కూడా పిలిచారు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు చెప్పారు, లేని అప్పులు చెప్పారు, పాపాలు అప్పులు చేసిందేమో ఆయన చేసేసి. ఒక విలేకరి గారు అడిగారు, ఏమండి మీరు నాణ్యమైన విద్యుత్ని రేటు పెంచకుండా రేట్లు తగ్గించిస్తా అని చెప్పారు కదా అంటే వెంటనే ఆ విలేకరి మీద రివర్స్ అయిపోయారు. ఏ ఏం మాట్లాడుతున్నాను, ఎవరు చెప్పాడు, ఆయన చెప్పానా? ఆయనే చెప్పాడు. ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో కరెంటు రేట్లు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ మీద మీ మీద భారం వేసి మీ మీద విపరీతంగా బాధుడు పోతున్నాయని చెప్పని, బాధుడే బాధుడు అని చెప్పని ఊరూరు తిరిగారు, పేట పేట తిరిగారు, సందు సందు తిరిగారు, గొందు గొందు తిరిగారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా, ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళందరూ కూడా తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోతున్నాయి, మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని. ఈయన అంటాడు శ్వేతపత్రం ఇచ్చి, ఎవడు చెప్పాడు నేను తగ్గిస్తా అని చెప్పానా అంటాడు. ఆల్రెడీ వీళ్ళు జూన్ 4 గెలిచారు, 12 తారీఖు దాకానేమో 8 రోజులనేమో రిమోట్ కంట్రోల్తో పరిపాలించారు, 12 తారీఖు నుంచేమో తెర మీదకి వచ్చారు. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఏమి వచ్చేస్తున్నాయి కరెంటు బిల్లులో, మరి ఎన్నికల ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు, బాధుడే బాధుడు అన్నారు కదా. మరి ఆ బాధుడు మరి మీరు బాధుతున్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా.